హాయ్ అందరికీ నమస్తే పట్నంలో సిరి ముచ్చట్లకి స్వాగతం ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కౌజుపెట్టల కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం నేను నాలుగు కౌజుపెట్టలను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను దీనికి కావాల్సినవి రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు పసుపు కారం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొద్దిగా గరం మసాలా పౌడర్ ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దానిలో దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి వేడియలో చూపిస్తున్నట్టుగా ఇలా టమోటాలు బాగా మగ్గిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న కంసిపిట్ట ముక్కలను కూడా వేసుకోవాలి ఈ కౌసిపిట్ట మాంసం వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి చిన్నతనంలోనే ముసలితనం బారిన పడకుండా ఉండొచ్చు అలాగే గుండి జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది జ్ఞాపక శక్తి పెంచుతుంది అలాగే క్షయవ్యాధి వాళ్ళకి కౌసిపిట్ట మాంసం చాలా మంచిది దీనిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ ఇ పుష్కలంగా అందుతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా కరివేపాకు టేస్ట్కు సరిపడే ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి ముక్కలు కొంచెం మగ్గాక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గాక చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చింది ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి ఉప్పు కారం సరిపోయిందేమో ఒకసారి చూసుకోవాలి రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కౌన్సిపెట్టల కర్రీ రెడీ ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకున్నాను ఆజు పెట్టెలు తొందరగా మనకి దొరకవు దొరికినప్పుడల్లా ఇలా తీసుకొచ్చి ఇలా కర్రీ చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే పట్నంలో సిరి ముచ్చట్లకి సబ్స్క్రైబ్ చేయండి